జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు సీఎం హేమంత్ సోరేన్ ఆ తర్వాత కొన్ని గంటలకే కబినెట్ ఏర్పాటు చేశారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కగా మాజీ సీఎం చంపై సోరేన్కు కూడా క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది మరోవైపు హేమంత్ సోరేన్ను బెయిల్ ఇవ్వడంపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ బల పరీక్షలో విజయం సాధించారు ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో నలభై ఐదు మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు ఓటింగ్ జరుగుతున్న సమయంలో విపక్షాలు వాక్ అవుట్ చేశాయి భూకుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది ఆ సమయంలో ఆయన రాజీనామా చేశారు దీంతో చంపాయి సోరెన్ సీఎం అయ్యారు గత నెల ఇరవై ఎనిమిదిన హేమంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి బయటకొచ్చారు వెంటనే చంపాయి సోరెన్ రాజీనామా చేయడంతో హేమంత్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు అసెంబ్లీలో మెజార్టీ మార్క్ ముప్పై తొమ్మిది కాగా సోరెన్ అనుకూలంగా నలభై ఐదు మంది ఓటేశారు విశ్వాస పరీక్ష నెగ్గిన వెంటనే సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ చేశారు కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ కూటమికి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కాగా ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు మాజీ సీఎం చంపై సోరేన్కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది రాంచీలోని రాజ్భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మరోవైపు హేమంత్ సోరేన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ సవాల్ చేసింది హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ల్యాండ్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్కు బెయిల్ ఇవ్వడం చట్టవిరుద్ధం అంటోంది ఈడీ